కరోనా కష్టకాలంలో పేద మధ్య తరగతి కుటుంబాలకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు కదం తొక్కారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం జనసేన పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన మహిళా విభాగ అధ్యక్షురాలు బందనాదం జ్ఞాన మరియు జ్యోతి మాట్లాడుతూ కరోనా వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న దిగువ మధ్యతరగతి ప్రజల మీద ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి వారిని అడ్డి విరుస్తున్నారని, విద్యుత్ బకాయిలు చెల్లించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఫిరంగిపురం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము చేపడుతున్న ఈ దీక్ష మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలం గ్రామాల్లో మధ్యతరగతి వారు పేద తరగతి వారు ఎదుర్కొంటున్న కరోనా కష్టకాలంలో వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటికి తేవాలని అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం వారు కరెంటు ఛార్జీలు పెంచి అందరికీ ఇబ్బందులు పాలు చేస్తున్నారు. సో మా ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మూడు నెలల కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా, లేదా వీలైతే మాఫీ చేయవలసిందిగా. పెద్ద తరగతి వాళ్ళ కోసము నిత్యావసర సరుకులే మేము ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి పంచడం జరిగింది. తినడానికే కష్టపడుతున్న సమయంలో కరెంటు ఛార్జీలు 1000కి మించి 1500కి మించి వాళ్ళు మీరు ఛార్జ్ చేస్తున్నారు. సో దయచేసి మీరు దాన్ని తగ్గించవలసిందిగా, ఈ కరోనా కష్టకాలంలో మనం అందరం వాళ్ళకి సహాయంగా వాళ్ళ అవసరాలు తీర్చేవారిగా ఉండాలి, కానీ వాళ్ళ మీద పెనుభారం మోపకూడదు అన్నది మా ఒక ముఖ్య ఉద్దేశం అండి. అందరి తరపున, ఏ ఒక్క పార్టీ తరపు నుంచి కాదండి, ప్రజలందరి తరపు నుంచి మా జనసేన పార్టీ వారు ఈరోజు ఛార్జీలపైన దీక్ష చేయడానికి అందరం ఈరోజు ఇక్కడికి సమావేశమైనాము. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మూడు నెలల ఛార్జీలు మాఫీ చేయడం కానీ, లేదా తగ్గించడం కానీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.